ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. అందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మన ప్రధానమంత్రి ఆలోచన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అదేవిధంగా ఆలోచన మేరకు ఈరోజు మనం అందరం యోగా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ నాయకులను అయితే అధికారులందరినీ కూడా పిలిపించి హైదరాబాద్లో 3 రోజులు యోగా కూడా నేర్పించారు. మాకు కూడా అంటే చాలా వరకు మనందరికీ రాజకీయ నాయకులకి అయితే ఏమి అధికారులకు అయితే ఏమి స్టూడెంట్స్కి అయితే ఏమి అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్స్కి అయితే ఏమి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. పని ఒత్తిడి వల్ల మనం కూడా బాగా సఫర్ అవుతుంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా మాతో పాటు ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. యోగా నేర్చుకుంటేనే మానసికంగా కూడా మనకు బాగుంటుంది. ఈ మధ్య కాలం ఇంకా కంప్యూటర్లు కానీ ఈ సెల్ ఫోన్స్ కానీ టీవీలు చూడడం కానీ ఇది కూడా మానసికంగా ఒత్తిడిగానే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ యోగా కూడా నేర్చుకోవాలా. ఇందాక మన కలెక్టర్ గారు అన్నారు రేపు నేర్చుకుందామని టైం అయిపోతుందని. సేమ్ నా పరిస్థితి అంతే. 2 సార్లు పిలిపించి నేర్చుకుందాం అనుకునే 2 రోజులు 3 రోజులు నేర్పించుకోవడం మళ్ళీ తర్వాత నేర్చుకుందామని ఆ విధంగా 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మన ఎస్పీ గారు కూడా ఉన్నారు, అందరూ కూడా ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అటెండ్ అయ్యారు కాబట్టి ప్రతిరోజు మన ఆఫీస్లో కానీ ఒక 1/2 అవర్ ఈ యోగా కూడా నేర్పిస్తే పని ఒత్తిడి కూడా తగ్గి హెల్త్ పరంగా బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి కూడా లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ వెంటనే మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇది ప్రవేశపెట్టాలని మరొకసారి వాళ్ళిద్దరినీ కూడా నేను కోరుకుంటూ అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.